మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 25 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ జెండాను ఒకే పార్టీలో ఉంటున్న సంజయ్ కుమార్ గారికి మహాకూటమిలో టికెట్ కేటాయించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మందమర్రి మండల అధ్యక్షులు గోపు రాజం, పట్టణ అధ్యక్షులు ఇందారం రాములు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన చెన్నూరు నియోజకవర్గంలో మహాకూటమి తరపున బి సంజయ్ కుమార్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని పేర్కొన్నారు. 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఒకే జెండా క్రింద పనిచేస్తూ సింగరేణి కార్మికుల సమస్యలపై, డిస్మిస్ కార్మికుల సమస్యలకై స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి అదే విధంగా స్థానిక సమస్యలపై నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించారు. రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, ట్రేడ్ యూనియన్ టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ బి సంజయ్ కుమార్ కి టికెట్ ప్రకటించాలని ఎన్నికల ముందు హడావిడి చేసి మందు, మద్యం, చీర, జాకెట్లు పంచి, ఓట్ల కోసం నోట్లు పంచి గెలిచిన తర్వాత కోట్లు గడించే స్వార్థ రాజకీయ పరులకు కాకుండా ప్రజల గుండెల్లో కొలువు తీరిన నిస్వార్థ పరుడు సంజయ్ కుమార్ కే కూటమి అభ్యర్థిగా కేటాయించాలని, బాల్క సుమన్ లాంటి ఒక యువకుడితో పోరాడే సత్తా ఉన్న యువకుడు సంజయ్ కుమార్ కే కూటమి అభ్యర్థిగా కేటాయించాలని బాల్క సుమన్ లాంటి ఒక యువకుడితో పోరాడే సత్తా ఉన్న యువకుడు సంజయ్ కుమార్ అనే విషయాన్ని అధిష్టాన వర్గాలు, మహాకూటమి నాయకులు మర్చిపోవద్దని, మహాకూటమిలో చెన్నూరు నియోజకవర్గం విజయకేతనం గెలవాలంటే ఒక సంజయ్ కుమార్ కే సాధ్యమని రామకృష్ణపూర్ పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరడం జరుగుతుంది. ఈరోజు సంజయ్ కుమార్ గారు 25 సంవత్సరాలు సింగరేణి ప్రాంతంలో మా యొక్క తెలుగుదేశం పార్టీలో 25 సంవత్సరాలు అనే యొక్క ఏ పార్టీలో కూడా ఆశించకుండా ఎంతమంది పిలిచినా పోకుండా ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ఇంటింటికి గర్భగర్భకు పల్లె పల్లెకు కాలిని అడగన పోయి అనేక సమస్యల మీద స్పందించి అనేక సమస్యల మీద ధర్నాలు కూడా వేయడం జరిగినది. ఇక్కడ రామకృష్ణపూర్లో కూడా ఇదే ఫ్లైఓవర్ గురించి కూడా 4 సార్లు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరిగినది. అదేవిధంగా సింగరేణిలో కూడా అనేక సమస్యల మీద కూడా యూనియన్ పరంగా కూడా అనేక సమస్యలను కూడా లేవనెత్తి అనేక విధాలుగా ఇక్కడ అందరినీ కూడా ప్రశ్నించడం జరిగినది. మా యొక్క యువ నాయకుడు, మంచి చదువుకున్న వ్యక్తి, అతనికి గిట్టా టికెట్ ఇచ్చి మా యొక్క ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో అతనికి టికెట్ ఇచ్చినట్టయితే అన్ని సమస్యల మీద ఇక్కడే ఉండి, ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి ఇక్కడే ఉండి అన్ని సమస్యల్ని ఎప్పటికప్పటికి పరిష్కారం చేసే శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి తనకు ఖచ్చితంగా ఈ యొక్క మా తెలుగుదేశం పార్టీ తరఫున మాకు ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోట ఈ యొక్క బాల్క సుమన్ మీద గెలవాలనుకుంటే మా యొక్క సంజీవ్ కుమార్ గారికి టికెట్ ఇచ్చినట్టయితే బాల్క సుమన్ గారికి ఓడిపోవడం ఖాయము. బాల్క సుమన్ గారు ఇక్కడ చేసింది, ఉరగబెట్టింది ఏం లేదు. ఎంప్లాయీ ఒకసారి ఎంపిక గెలిస్తే మేము సింగరేణి కార్మికులకు మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పేసి చెప్పిన వ్యక్తి అన్ని మాయ మాటలు చెప్తాడు. ఆయనతోటి అయ్యేది ఏం లేదు. మరి చెన్నూరు నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీకి టికెట్ కేటాయించవలసిందిగా మరి రాష్ట్ర తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మరి మందమర్రి మండల పార్టీ మరియు రామకృష్ణపూర్ కాత్రపల్లి మున్సిపాలిటీ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి యువ నాయకుడు అయినటువంటి సంజయ్ కుమార్ గారు మరి 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ మరి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అధికారం చేసే అధికార పార్టీ ఇలా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఏకైక యువ నాయకుడు, మరి స్థానికుడు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ సింగరేణి ప్రాంతంలో 30 సంవత్సరాలు పనిచేసి ఈ ప్రాంతంలో పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా సింగరేణిలో పనిచేసాడు. ఒక కార్మికుని యొక్క ముద్దు బిడ్డ అయినటువంటి సంజయ్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాల్సిందిగా మరి మేము అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇలా నేను టీఆర్ఎస్ నాయకులను ఒకటే అడుగుతున్నా, మీరు చేసిన అభివృద్ధి శూన్యం కనుక కాబట్టి బాల్క సుమన్ అనే వ్యక్తికి దీటైన అభ్యర్థి ఎవరైనా ఉంటే అది కేవలం సంజయ్ కుమార్తో సాధ్యమైతే కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షంలో మా కుటుంబంలో ఉన్నటువంటి జనసమితి కానీ, సిపిఐ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ తన మనసు మార్చుకొని మరి దీటైన అభ్యర్థి యువ నాయకుడు సంజయ్ కుమార్ గారికి మరి టికెట్ ఇవ్వాల్సిందిగా మరి కేటాయించవలసిందిగా నేను తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీకి మరి అంతం పలకాలన్నా, మరి చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కావాలన్నా, మరి చెన్నూరు వర్గంలో ఉన్నటువంటి సహజ సంపద వనరులు
ఇస్కా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఇవన్నిటికీ ప్రధానటువంటి మూలమైనటువంటి చెన్నూరు నియోజకవర్గంలో స్థానికైనటువంటి యువకుడు మరి సంజయ్ కుమార్కి ఒకరు టికెట్ ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.